మిత్రులారా, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత కూర్చోండి. రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, కూర్చోండి కూర్చోండి. రాహుల్ గాంధీ గారు మాట్లాడు, కూర్చోండి. డిసెంబర్ 7వ తారీఖున జరిగే ఎన్నికలకి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జన సమితి ఒక కూటమిగా ఏర్పడి, ఒక అలయన్స్గా ఏర్పడి, ఈ అలయన్స్ పేరు పీపుల్స్ ఫ్రంట్, ప్రజా ఫ్రంట్ అనే పేరుతో ఈ ఎన్నికల్లో కలిసిపోవడం జరుగుతుంది. మీ అందరికీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అప్పీల్ చేస్తున్నాను. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారో, ఎక్కడైతే సిపిఐ అభ్యర్థులు ఉన్నారో, ఎక్కడైతే తెలంగాణ జన సమితి అభ్యర్థులు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ క్యాడర్లు వారితో కోఆపరేట్ చేసి సహకరించి ఈ అలయన్స్లో మన మిత్రపక్షాలకు కూడా అన్ని విధాలుగా మీరు సహకరించాలని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, 4.5 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ తెలంగాణని భ్రష్టు పట్టించిండు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, టీఆర్ఎస్ పార్టీని గోరిగట్టాలి. ఈ ఎన్నికల్లో డిసెంబర్ 7 జరిగే ఎన్నికల్లో డిసెంబర్ 11వ తారీఖున డిసెంబర్ 11వ తారీఖున కౌంటింగ్, డిసెంబర్ 12వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అని చెప్పి మనవిస్తాను. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి అందరం కలిసి డిసెంబర్ 12వ తారీఖున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే ప్రభుత్వంలో రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నామని చేశాను. మిత్రులారా, లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే రాబోయే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. ఉద్యోగాలు ఇప్పించలేని యువతకి నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి రాబోయే ప్రభుత్వం ఇవ్వబోతుందని చేస్తాను. 1000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలకు పెంచబోతున్నాం. 1500 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలకు పెంచబోతున్నాం. మిత్రులారా, ఈరోజు కేసీఆర్ మాట్లాడుతున్న పిచ్చి పిచ్చి మాటల్ని ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 99 సీట్లు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీని ఎవరో రాబోయే ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టింది కేసీఆర్. తెలంగాణ బిల్లులో ఉన్న కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, ఐటీఆర్ కానీ మోదీ దగ్గర మంజూరు చేయించలేని సన్నాసి దద్దమ్మ కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. రాబోయేది మన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, కోరిగట్టాలని చెప్పి పనిచేస్తూ కేసీఆర్ అన్న నిన్న ఓడిపోతున్నావు ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాని, తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, కేసీఆర్ ఫార్మ్ హౌస్, కేటీఆర్ అమెరికాకి పారిపోవడం తప్పనిసరిగా జరుగుతుంది. మీ అందరి సహకారంతో ఘన విజయం సాధించబోతుందని చెప్పి మనవి చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరు చేతండి. సోనియా గాంధీ గారి నాయకత్వం మోదీ గెలుపడాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గడ్డగా ఉండాలి, ఆయన గెలుపడాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే.
రాహుల్ గాంధీ గారు వారి అమూల్య సందేశం పెట్టుకుంటారు.